అక్కడ వచ్చిన పరిశ్రమల వల్లనే కదా, అక్కడ దొరికిన బుగ్గల వల్లనే కదా. ఎందుకు ఆనాడే విజయవాడలో వ్యతిరేకించలేదు, ఆనాడే ఆర్టీపీని వ్యతిరేకించలేదు వీళ్ళు? ఈయన తెలుగుదేశంలో ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన దొంగలందరూ కలిసి ఒక్కడే ఉన్నారు ఇవాళ. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉద్యమకారులపైన దాడి చేసిన దొంగలందరూ కూడా కలిసి ఒక్కడే ఉన్నారు ఇవాళ. వీళ్ళంతా కలిసి కేసీఆర్కి ఏదో మళ్ళీ అంటగడదామని ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడుంది దీంట్లో స్కోప్? ఎక్కడ ఒక చిన్న రూపాయికి రాష్ట్రానికి నష్టం చేసేది కానీ లేదా అవినీతి కానీ ఎక్కడ స్కోప్ ఉంది? ఇక్కడ ఏం చేయాలి వాస్తవానికి కమిషన్? ఇది రాజకీయాల కొరకు చేసిన ఆరోపణలు తప్ప ఇంకోటి కాదనే విషయం స్పష్టంగా తేల్చాలి. ఎక్కడ మీకు ఇంకా కేసీఆర్ గారు ఇచ్చిన దాంతో కూడా మీకు సంతృప్తి కలగకపోతే మీరు బీహెచ్ఎల్ చైర్మన్ కాల్ చేస్తారా, సమన్ చేస్తారా, ఛత్తీస్గఢ్లో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రిని చేస్తారా, ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి, అవాళ బీజేపీ ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో, వాస్తవాలు మీకు అక్కడి నుంచి రావాలి కదా. మరి ఎక్కడి నుంచి ఒక రూపాయి నష్టం జరిగితే ఈ రాష్ట్రానికి లేదా అవినీతి జరిగితే? అసలు మీరు అడుగుతున్నది ఏంది? దీంట్లో అవినీతి జరిగిందా, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నష్టం జరిగిందనా? ఏది లేదు. కేసీఆర్కు మసిపోయాలి, కేసీఆర్ మీద బురద వేయాలి. ఇది ఈ దుర్మార్గమైన చర్యలు. మేము వాస్తవానికి సంతోషపడ్డాం. ఒక విచారణ వేస్తే, విచారణ కమిటీ వేస్తే మేము అత్యంత ఎక్కువ సంతోషపడ్డాం. నేను కేసీఆర్ గారు, మేము పార్టీగా, వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ చెత్త మాటలని, ఇవన్నీ తేలిపోతాయి అని భావించినాం. ఏది వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయి అని. ఏదో కేసీఆర్ గారికి డబ్బా కొట్టమని మేము అడగలే. వాస్తవాలు గివి, ఇవి ఒక కమిషన్ నుంచే వస్తాయి, ఇంకా బాగుస్తుంది అని చెప్పి మేము భావించినాం. వాళ్ళు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు, ప్రజలందరూ కూడా అర్థం కావాలి, పోవాలి. ఇటువైపు కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వం ఉంటే అటువైపు ఉన్నది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఎల్, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీజీసీఎల్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు బీజేపీ ప్రభుత్వం, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మా ఆంక్షలను తీసుకోవాలి కదా మీరు. నిజమే దీనివల్ల తెలంగాణ రాష్ట్ర డబ్బులు మాకు అదనంగా వచ్చినాయని చెప్పాలి కదా వాళ్ళైనా. మరి తీసుకోండి, రమణ సింగ్ గారితో మాట్లాడియండి, లేదా ఈఆర్టి ముఖ్యమంత్రి వారు ఆయనతో మాట్లాడియండి. తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మేము తెచ్చుకున్నాం చెప్పమానండి. ఈ విషయాలన్నీ స్పష్టంగా బయటకు వస్తాయి. ఇవి మేం చెప్పడం కాకుండా ఒక న్యాయబద్ధమైన విచారణ కమిషన్గా వారి నుంచి వినాలని మేము ఆశించినాం. మేము సంతోషపడ్డాం వాస్తవాన్ని. అందుకే మేము అభ్యర్థన చెప్పలే కమిషన్ పైన. నిజాలు రావాలి బయటికి, వాస్తవాలు రావాలి బయటికి. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలందరికీ తెలియాలి. ఇవన్నీ కూడా కేసీఆర్ చేసిన శ్రమ, కేసీఆర్ పడ్డ ఆరాటం బయటకు వస్తుందని భావించడం. కటిక చీకట్ల నుంచి వెళ్ళిన తెలంగాణను ఇలా అద్భుతమైన వెలుగులోకి తీసుకొచ్చి భారతదేశం మొత్తానికే ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించి ఒక మార్గదర్శకుడిగా నిలబడ్డ కేసీఆర్ పైన నిందలు వేయాలని, వాటిని మేము నిజమని చెప్పించుకోవాలని, వాళ్ళు చేసే ప్రయత్నంలో ఈ కమిషన్ చైర్మన్ గారు ఉండడం అనేది దురదృష్టం. నేను ఎందుకు మాట్లాడుతున్న ఈ మాట ఇవ్వాలంటే, వారు ముందే ఒక పత్రికా సమావేశం నిర్వహించి నిజమైన నష్టం జరిగిపోయింది, ఇక నష్టం అంచనా వేయటమే, ఎవరు కూడా చేయరు ఇటువంటి పని. మరి వారు ఎందుకు చేసినారో వారికి తెలియాలి. ఒకవేళ వారు చేసింది కాదు, ఉత్తరే రాసుకున్నారు, ఎవరికి వాళ్ళ పత్రికా మిత్రులు రాసుకున్నారు అంటే ఆ రోజు ఖండించాల్సింది తెల్లవారి వారు. ఏ ఇవి నా అభిప్రాయాలు కావు, నేను ఇవి చెప్పలేని విషయం చెప్పాల్సి ఉండేవారు. వారు ఆ మాట చెప్పకపోవడం వల్ల మొత్తం వెళ్ళిపోయింది. అందుకే కేసీఆర్ ఇవాళ బాధపడింది అనుకు వచ్చింది. సో తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాస్తవాలు గివి. ఇటువంటి పరిస్థితులలో ఒక కమిషన్ ద్వారా నిజాలు బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి అని చెప్పి ఎదురు చూసిన మాకు ఒక నిరాశ కలిగించే పద్ధతుల్లో ముందే ఒక బయాసుడిగా ఉండి, ఒక పక్షపాత ధోరణితో ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకొని మాట్లాడిన పద్ధతుల్లో కమిషన్ ఏదైతే మాట్లాడిందో దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ, వాస్తవాన్ని ప్రజలకి వివరిస్తూ, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కమిషన్ చైర్మన్ గారు వారు రాజీనామా చేయాలని చెప్పి నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాం. తప్పకుండా వారు అన్ని ఆలోచన చేసి ఆ బాధ్యత నుంచి వారు తప్పుకుంటారని మేము ఆశిస్తున్నాం. పిలుచుకోవచ్చు, ఒక కేసీఆర్ కాదు, అందులో పార్టీస్ అయిన అందరిని పిలుచుకోవచ్చు. పీజీసీఎల్ చైర్మన్ పిలుచుకోవచ్చు, బీహెచ్ఎల్ చైర్మన్ పిలుచుకోవచ్చు, లేదా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని, ఆ రోజున ముఖ్యమంత్రిని పిలవచ్చు, లేదా ఈ రోజున ముఖ్యమంత్రిని పిలవచ్చు పిలవచ్చు తప్పేం లేదు. విచారణ సజావుగా సాగాలనే మేము కూడా కోరుకున్నాం. కానీ వారు విచారణ చేయకుండా, ఈ వైపు వర్షనే వినకుండా వారు జడ్జిమెంట్ ఇచ్చేసిన పద్ధతిలో మాట్లాడినారు. అది మేము ఆక్షేపిస్తున్నాం. మేము వేరే వాళ్ళని పెట్టమని అంటలేము, ఇంకోటి అంటలేము, అది ప్రభుత్వం ఇష్టం. కానీ ఇప్పుడున్న జడ్జి గారి ఉద్దేశం తేలిపోయింది, కమిషన్ గారి ఉద్దేశం తేలిపోయింది. స్పష్టంగా వారు ముందే కేసీఆర్ గారికి వ్యతిరేకమైన అభిప్రాయంతో ఉన్నారు, ఏవైనా కావచ్చు కారణాలు. కాబట్టి వారినే కోరినాం. మేము ప్రభుత్వాన్ని తీసేయమని అడగలే, లేదా మేము కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకునే ప్రయత్నం చేయలే. వారినే అడిగాం, వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. నేనేమంటున్నా, మీరు నేను ఊహించుకోవడం ఎందుకు? ప్రస్తుతం మేము వారు చేసిన చర్య వల్ల వారు ఆ విచారణ అర్హతను కోల్పోయినరు, కాబట్టి వారిని బాధ్యతలు తప్పించుకుని మేము అడిగినాం. ఇక తర్వాతది వాళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టి మేము మాట్లాడతాం. కేసీఆర్ మాట్లాడినట్టు కేసీఆర్ ఆయన వాదన చెప్తాడు, ఆయన వాదన అడ్వకేట్ ద్వారా వినిపించచ్చు, ఆయన వినిపించచ్చు. మనం పార్టీస్, మీరు ఒక పార్టీ, నేను ఒక పార్టీ. మీ వాదన ఏందనేది మీరు కోర్టులో చెప్పొచ్చు, బయట చెప్పొచ్చు. నా వాదన ఏందని నేను కోర్టులో చెప్పొచ్చు, బయట చెప్పొచ్చు. కానీ జడ్జిని కూర్చున్న వారు అప్పుడే నవీన్ చెప్పింది ఒకటే నిజం, ప్రవీణ్ చెప్పింది ఒకటే నిజం అయిపోయింది అని చెప్పి ప్రకటన చేసేసాక ఇక నా వాదన చెప్పి ఉపయోగమైంది, మాట్లాడవచ్చు 100% మాట్లాడవచ్చు. హీఈస్ పార్టీ,
హీఈస్ పార్టీ. ముఖ్యమంత్రి ఉండొచ్చు, ప్రధానమంత్రి ఉండొచ్చు, హీఈస్ పార్టీ. ఈయన ఎగ్జిక్యూటివ్ బాడీ. మేము అంటుంది అదే, మేమంటుంది కూడా అదే. ఇద్దరు కక్షిదారులు ఉన్నప్పుడు ఇటువైపు పైన ఏం చెప్పదలుచుకుంటూ అటువైపు పైన ఏం చెప్పదలుచుకుంటూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టుల మీద మేము చెప్పింది అదే ప్రారంభంలో, కోర్టుల పైన ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రికి కూడా విచారం చేసే అధికారం లేదు. కోర్టు తీర్పుల పైన ఎవరికి కూడా లేదు. ఇప్పుడు ఇది దీంట్లో జరిగింది అది, మేము ప్రాథమికంగా చెప్పింది కూడా. క్వాసి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి ఈఆర్సీలకు, చట్టబద్ధమైన సంస్థలు. అవి చేసే నిర్ణయాల మీద మాట్లాడాలనుకుంటే దాంట్లో పోయిన పార్టీ అఫెండ్ అయితే మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఎలక్ట్రిసిటీ అప్యూటేట్ ట్రిబ్యునల్ ఉంటుంది, దాని మాత్రమే వెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టిసిపేట్ చేసిండు, చేస్తే ఈఆర్సీ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద వారికి ఏమైనా అసంతృప్తి ఉంటే, అనుమానం ఉంటే, లేదా ఇంకా ఏమైనా న్యాయం జరుగుతుందని అనుకుంటే, అక్కడ ఏమైనా లోపం ఉంది, తీర్పులో నష్టం జరిగింది అనుకుంటే అప్యూలేట్ ట్రిబ్యునల్ ఉంది, వెళ్ళాల్సి ఉండే వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే మరి? ఈయన ఎవరిని మేనేజ్ చేసిండ్రా? ఎందుకు వెళ్ళలే ఆ రోజు? ఎవరిని మేనేజ్ చేసారా? ఎందుకు వెళ్ళలేదు? అజ్ఞానంతో. బండి సంజయ్ లేదా ఇంకొక మంత్రి ఎవడైనా మాట్లాడినా అది అజ్ఞానపు మాటలు, మూర్ఖపు మాటలు. చూసిన ఏం కూడా అరెస్ట్ చేయాలి, బొందర్ చేస్తాడు, అరెస్ట్ అయితే చేస్తాడు. గట్లా కాంగ్రెస్ వాళ్ళ కంటే వాళ్ళకి నేను అందుకే అంటే, ఇద్దరు కలిసే, ఇద్దరు కలిసే కేసీఆర్ పైన కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలు. నేను మీకు మూడేళ్ల నుంచి కూడా నేను అదే మాట చెప్పిన, ఇప్పుడు చూసిన సమావేశం అదే ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరు ఒకటే కేసీఆర్ విషయంలో. కేసీఆర్ని చూసి భయపడుతున్నారు. ఢిల్లీ వైపు కేసీఆర్ వస్తాడన్న భయం బీజేపీకి ఉంది, ఇటు కాంగ్రెస్కి ఉంది. మనం ఇద్దరం కలిసి మొదలు కేసీఆర్ దొక్కేద్దామని ఆలోచన చేస్తున్నారు అనే మాట స్పష్టంగా కనబడ్డాయి. మీరు గత 5 ఏళ్ళకి తీసుకోండి, పీసీసీ అధ్యక్షుడిది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిది, ఒకటే గొంతు, ఒకటే మాట కేసీఆర్ విషయంలో. అంతెందుకు మొన్న ఎన్నికల ముందు కూడా? వాస్తవానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తే ఏ పార్టీ అయినా ప్రధానంగా మోడీ గారు ఇక్కడికి వచ్చి కూడా కేసీఆర్ మీదనే మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మీద మాట్లాడలే, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలే. కేసీఆర్ అసెంబ్లీలో ఓడిపోయి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కేసీఆర్ మీదనే మోడీ మాట్లాడి అంటే ఎంత అక్కసు ఉంది? దాన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది. 100% డౌటే ఉంది. బడేబాయ్ అని చెప్పని చెప్పే, చోటబాయ్ అని ఆయన చెప్పని చెప్పే, మన ఇద్దరు ఒకటే దారిని చెప్పిరి. ఓదికు రాహుల్ గాంధీ మోదాని అని పేరు పెట్టిండు మోడీకి, అదానికి కలిపి. మీరందరూ కూడా విన్నారు చాలాసార్లు మోదాని అని. మరి అదే అదానిని తీసుకొచ్చుకొని, అదానితో మీటింగ్ పెట్టుకొని, ఆయనతో లంచ్ డిన్నర్ చేసుకొని, నువ్వు రావాలి మా రాష్ట్రానికి అని చెప్పి స్వాగతించి చెప్పిండు. ఎవరి లైన్లో? మోడీ లైన్లో. మోడీ, అదాని, రేవాని ముగ్గురు కలిసి ఒకటే, మరి రేదాని ఏందో ఏమైనా రావు.